శ్రీ రేణుకాంబ మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎన్ శాస్త్రి గారు, స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవ శక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. ఫోన్ నంబర్ 8105948002 బెంగళూరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మునగాకు అనేది మనకు చాలా చాలా ఉపయోగపడేటటువంటి ఆకు అని మనకు తెలుసు. ఆకుకూరల్లో ఎన్నో పోషక విలువలు దాగుంటాయని మనకు తెలుసు. అయితే మునగాకులో మామూలు ఆకుకూరల కంటే కూడా ఇంకా ఎక్కువగా పోషక విలువలు దాగున్నాయనే విషయం నిజంగా మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 300కు పైగా రోగాలను నయం చేసే శక్తి ఈ మునగాకుకి ఉందట. ఈ మునగ చెట్టు అనేది మొరింగేసి కుటుంబానికి చెందింది. దీని శాస్త్రీయ నామం మొరింగా ఓలిఫెరా అంటారు. ఇది విస్తృత ప్రయోజనాలు కలిగినటువంటి చెట్టు. ప్రపంచంలో బాగా ఉపయోగపడే మొక్కలలో ఇది కూడా ఒకటి. దీనిలో ఉన్నటువంటి ప్రతి భాగం కూడా మనకు ఆహారంగా, ఔషధంగా ఉపయోగపడుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆయుర్వేదంలో పేర్కొనబడినటువంటి విషయాల ప్రకారం చూసుకుంటే ఈ మునగ ఆకు అనేది మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఈ మునగ చెట్లు ఇదివరకైతే ఇళ్ల మధ్యలో మాత్రమే దర్శనమిచ్చేవి, కానీ ఇప్పుడు వ్యవసాయ పరంగా కూడా వీటిని బాగా విస్తృతంగా పెంచుతున్నారు. చాలా మంది మునగ చెట్లను ఇంటి పెరట్లో పెంచుతారు. ఆకుకూరల్లో ప్రముఖమైనదిగా ఈ మునగను పేర్కొంటారు. మునగ ఆకుల కంటే మునగకాయలను మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం, కానీ మునగ ఆకుల గురించి తెలిస్తే ఎవ్వరూ వదిలిపెట్టరని చెప్పుకోవచ్చు. మునగ చెట్టును విశేషమైన పోషకాలు కలిగిన చెట్టుగా పేర్కొంటూ ఉంటారు. మునగాకులు చాలా బలమైన మరియు పుష్టికరమైన ఆహారంగా పేర్కొంటారు మునగను. భారతీయ సాంప్రదాయ వైద్యంలో ఈ మునగను ఎన్నో వేల సంవత్సరాల నుంచి వాడుతూనే ఉన్నారు. దీని యొక్క ఆకులతో రకరకాలైనటువంటి కూరలను తయారు చేస్తూ ఉంటారు. మునగాకులను ఎండబెట్టి పొడిగా చేసి కూరలలో, సాసుల్లో ఉపయోగించడం జరుగుతుంది. మునగాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మునగాకు తింటే మన కంటి చూపు మెరుగు పడుతుంది. దాంతో పాటుగా చిన్న వయసులో చూపు మందగిస్తున్న చాలా మందికి ఈ మునగ చాలా చక్కగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. తరచూ మునగాకులు కూరగా తీసుకుంటే చాలు, కళ్ళ జోడు పెట్టుకున్న వారు కూడా కంటి జోడును తీసి పక్కన పారేస్తారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ చెట్టులో వైటమిన్ ఏ చాలా ఎక్కువగా దొరుకుతుంది. ఈ వైటమిన్ ఏ ఇందులో దొరికినంత పుష్కలంగా మరే ఆకుకూరలోనూ దొరకదని చెప్పుకోవచ్చు. వైటమిన్ ఏని 100% మునగాకులో మనం పొందుకోవచ్చు. మునగాకులో కోడిగుడ్డులో దొరికేటటువంటి ప్రోటీన్స్ దొరుకుతాయి. మునగాకు తింటూ ఉంటే మంచి ఆరోగ్యంతో పాటుగా జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. మునగాకు మన మెదడును చురుగ్గా తయారు చేస్తుంది. చదువుకునే పిల్లలు తరచూ ఏదో ఒక రకంగా మునగాకును తింటూ ఉంటే కనుక మన చదువులో వారు చురుకుగా ఉంటారు. ఒత్తిడి తగ్గి సులభంగా నేర్చుకునే శక్తి రావడం జరుగుతుంది. మునగాకుకు ఉన్నటువంటి శారీరక రోగాలను నయం చేసే శక్తి, ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన ఎన్నో రకాల పోషక పదార్థాలను ఇందులో లభింపచేస్తుంది. బాలింతలు మునగాకు తింటే పాలు పడతాయి. మునగాకు పొట్టలో ఉన్నటువంటి హానికారక క్రిములను తగ్గిస్తుంది. మునగాకులో మన ఎముకలకు బలాన్నిచ్చే కాల్షియం దొరుకుతుంది. తరచూ మునగాకు తీసుకుంటే మన ఎముకలు ఉక్కుల్లా పనిచేస్తాయి. మునగాకు రసాన్ని పాలల్లో కలిపి పిల్లలతో తాపిస్తూ ఉంటే వారి యొక్క ఎముక పుష్టి పెరుగుతుంది. ప్రారంభ దశలో ఉండేటటువంటి కీళ్ల నొప్పులను తగ్గించుకోవడానికి మునగాకు చాలా బాగా పనిచేస్తుంది. మునగాకు నూరి కట్టు కడితే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. మునగాకులో గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు చేసే ఫోలిక్ యాసిడ్ అనేది పుష్కలంగా లభిస్తుంది. తల దిమ్ముగా ఉంటే కనుక మునగాకును దంచి ఆ రసంలో కొద్దిగా మిరియాల పొడిని కలిపి ఆ మిశ్రమాన్ని నుదుటిపై, మెడపై పట్టుగా వేసుకుంటే తలదిమ్ము, మెడనొప్పి మరియు తల పక్కకు తిప్పనివ్వకపోవడం లాంటివి వెంటనే తగ్గిపోతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. తరచుగా ఎక్కిళ్లతో ఇబ్బంది పడుతూ ఉంటే మునగాకు కషాయాన్ని గోరువెచ్చగా తీసుకుంటే ఎక్కిళ్లు తగ్గిపోతాయి. మునగాకులో ఉండేటటువంటి పొటాషియం గుండె జబ్బులు రాకుండా మనల్ని కాపాడుతుంది. తరచూ మునగాకు తీసుకుంటూ ఉంటే ఇందులో వైటమిన్ సి శక్తివంతంగా పనిచేసి సాధారణంగా ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చేటటువంటి జలుబు, దగ్గు, జ్వరాన్ని రాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి మొటిమలపై అప్లై చేస్తే మొటిమలు, నల్ల మచ్చలు పోతాయి. ముఖము కాంతివంతంగా మారిపోతుంది. మునగాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా కాపాడతాయి. భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా చేస్తుంది. మనలో ఐరన్ లోపం వల్ల రక్తలేమి సమస్య అనేది వస్తూ ఉంటుంది.
తరచూ మునగాకు తింటూ ఉంటే రక్త వృద్ధిని కలిగిస్తుంది. ఎందుకంటే ఇందులో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. మునగాకులో పీచు పదార్థం అనేది పుష్కలంగా దొరుకుతుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా చక్కటి ఆహారంగా పేర్కొనబడింది. రక్తంలో షుగర్ శాతాన్ని తగ్గించి షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే పీచు పదార్థం మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది. రక్తపోటు సమస్య ఉన్నవారు మునగాకును తింటూ ఉంటే ఇందులో పొటాషియం ఉండటం వల్ల అది రక్తపోటును అదుపులో ఉంచి వారికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అన్నింటికన్నా మించి ఈ రోజుల్లో ఆహారపు అలవాట్ల వల్ల శృంగార సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా వీర్య కణాల లోపం అనేది బాగా కనిపిస్తోంది. శృంగార సమస్యలను దూరం చేసి వీర్య వృద్ధిని కలిగించే శక్తి మునగ పూలకు ఉంది. మునగ పూలను శుభ్రం చేసుకుని రాత్రి సమయంలో పాలలో వేసుకుని తాగాలి. అది ఆడవారికి మగవారికి ఇద్దరికీ బాగా పనిచేస్తుంది. మరియు మునగ లేత ఆకులను కూరలా వండుకుని తింటూ ఉంటే మగవారిలో వీరవృద్ధి కలుగుతుంది. ఆడవారు లేత మునగాకును కూరగా వండుకుని తింటే శరీరంలో చెడు మొత్తాన్ని కూడా తొలగించేస్తుంది. అంతేకాకుండా మునగాకు మన యొక్క కాళ్లకు లేదా ఎంకెక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు పట్టులా వేస్తూ ఉంటే కనుక అది చక్కగా ఎముకను పటిష్టపరిచి అక్కడ ఎక్కడైతే ఎముక బ్రేకేజ్ వస్తుందో దాన్ని కూడా పోడ్చగలుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. మరి ఈ మునగాకులో ఉండేటటువంటి ఈ యొక్క మంచి గుణాలన్నింటినీ కూడా మనం పొందుకోవాలి అంటే రెగ్యులర్ గా వీలైనంత వరకు మునగాకును తీసుకుంటూ ఉండడం మంచిది. ఇదివరకటి రోజుల్లో అంటే ఎక్కడో ఒక చోట దొరికేది, కానీ ఇప్పుడు మాత్రం ఈ మునగాకు అనేది మనకు బయట ఆకుకూరలతో సమానంగా దీన్ని కూడా అమ్ముతూ ఉన్నారు. చాలా ఈజీగా దొరుకుతుంది. కాబట్టి ఈ యొక్క మునగాకును హ్యాపీగా మనం మన యొక్క డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా మనకు ఉన్నటువంటి ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడటమే కాకుండా బోన్ డెన్సిటీని కూడా పెంచుకోవచ్చు. అదేవిధంగా మన యొక్క ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవచ్చు. దాంతో పాటుగా వీర్య వృద్ధి కలుగుతుంది. ఇవన్నీ కూడా ఈ యొక్క మునగాకులో దొరికేటటువంటి పౌష్టికాహారాల ద్వారా మనం పొందగలుగుతాం. సో ఇకపై ఎప్పటి వరకు ఎవరైనా మునగాకును స్కిప్ చేస్తుంటే కనుక ఇకపై మాత్రం స్కిప్ చేయకుండా జాగ్రత్తగా మునగాకును మీ యొక్క డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.